దాచేపల్లి మండలం నారాయణపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఎస్సీసీల మండల నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజుకి ఆహార భద్రత కమిషన్ చైర్మన్గా, ఎరిక్షన్ బాబుకి లీడ్ క్యాప్ చైర్మన్గా పదవులిచ్చి ఆ పార్టీలో ఎస్సీలకు సముచిత స్థానం కల్పించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమానికి చిలుమల దుర్గారావు, డీసీ చైర్మన్ నర్రా పుల్లయ్యలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వేలుపుల ముత్తయ్య, వట్టెపు సుందరరావు, పత్రా విజయ్, ప్రభుదాసు, మండల టీడీపీ యూత్ అధ్యక్షులు కోగంటి మణికంఠ సాయి తదితరులు పాల్గొన్నారు. మాజీ సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు, పెద్దలు జేఆర్ పుష్పరాజు గారిని రాష్ట్ర ఫుడ్ కమిటీ చైర్మన్గా నియమించినందుకు, అదేవిధంగా మరొక ఎస్సీ నాయకుడు ఎరిక్షన్ బాబు గారిని ప్రకాశం జిల్లా వారు వారిని లిడ్ క్యాప్ చైర్మన్గా నియమించినందుకు దాచేపల్లి మండల ఎస్సీసీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. గతంలో కూడా వారికి రాజ్యసభ సీటు ఇవ్వాలని ప్రభుత్వం అనుకున్నది, పార్టీ కూడా నిర్ణయించడం జరిగింది. రాజ్యసభకు పంపించేదానికి ఈరోజు ఈ చైర్మన్ ఒక మార్గంగా ఉంటుందని మేము ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎరిక్షన్ బాబు గారు కూడా మరి ఎన్నో ఈ యొక్క విజ్ఞాపన డెవలప్ చేసి ప్రభుత్వానికి ఇందులో ఎస్సీలకు మధ్యలో వారధిగా ఉండి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని, వీరిద్దరూ భవిష్యత్తులో మరెన్నో ఉన్నతమైన పదవులను ఆశించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్సీల తరఫున అభినందన తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాల వారికి కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చి ఉన్నాడు. కావున మన జిల్లాకి మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు జేఆర్ పుష్పరాజు గారికి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్గా, మరి అలానే పక్క జిల్లా ప్రకాశం జిల్లా ఎస్ఎన్ బాబు గారికి లీడ్ క్యాప్ చైర్మన్, అలానే మరి మన ముస్లిము జలీల్ ఖాన్ గారికి ఒక బోర్డు, అలానే నవమాత ఆయనకి వాళ్ళ చైర్మన్ ఇలా మరి 8 చైర్మన్ నిలిచాడు. మరి అన్ని వర్గాల వారిని, అన్ని కులాల వారిని తెలుగుదేశం పార్టీ గౌరవించి ఇలా అన్ని పదవులు ఇస్తున్నారు. కావున మరి అందరూ కూడా ప్రజలు తెలుగుదేశం పార్టీకి అన్నదండలుగా ఉండి మరి అన్ని వర్గాలు కలుపుకొని పోయేలా ముఖ్యమంత్రి గారు ఎంతో అభివృద్ధి చేస్తూ మరి రాజధాని జిల్లా పుష్పరాజు గారు తాడికొండ చేసుకుంటూ ఆయనకి మంచి పదవి ఇచ్చి మరి మన ఎస్సీ సోదరులందరూ అందరూ ఆయనకు హర్షించుకుంటారు. కావున నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.